చిన్నమ్మ శశికళ ముందు ఇప్పుడు అన్ని పెద్దసవాళ్ళే ఎలాగోలా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనా సీఎం పీఠంపై కూర్చోవడం మాత్రం అంత సులభం కాదని ఇప్పటికే అర్థమైపోయింది సుప్రీం కోర్టులో అక్రమాస్తుల కత్తి వేలాడుతూ ఉంది ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ముఖ్యమంత్రి కావడం సంగతి పక్కన పెడితే ఆమె రాజకీయ జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది అమ్మ జయలలిత చనిపోయి నెల రోజులు కూడా కాకముందే అన్నా డిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు శశికళ రెండు నెలల్లోగా శాసనసభాపక్ష నేతగాను ఎన్నికయ్యారు ఈ రెండు సందర్భాల్లోనూ ఆమెకు పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకాలేదు కానీ కోర్టు కేసులు మాత్రం ఆమెను నీడల వెంటాడుతూనే ఉన్నాయి న్యాయపరమైన చిక్కులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి దివంగత జయలలితకు సంబంధించిన అక్రమాస్తుల కేసులో శశికళ రెండవ నిందితురాలుగా ఉన్నారు ప్రస్తుతం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉంది వారంలోపే తీర్పు వెలువడే అవకాశం ఉంది ఈ తీర్పు భయమే ఇటు శశికళను అటు అన్నా డిఎంకేను వెంటాడుతోంది ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు జయలలిత శశికళలను దోషులుగా తేల్చింది అయితే కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి ఇద్దర్ని నిర్దోషులుగా విడుదల చేసింది కింది కోర్టులో శిక్ష పడటంతో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అంతేగాక శశికళతో కలిసి కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు హైకోర్టులో ఊరట లభించడంతో జయ మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు అయితే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంని ఆశ్రయించింది ఇప్పుడు సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే శశికళ రాజకీయ జీవితమే ప్రశ్నార్థకమవుతుంది శశికళ కుటుంబ సభ్యులపైన తీవ్ర ఆరోపణలున్నాయి గతంలో భూముల ఆక్రమణ కేసులో శశికళ భర్త నటరాజన్ అరెస్ట్ అయ్యారు ఆమె సోదరుడు దివహరణ్ పై క్రిమినల్ కేసు ఉంది ఆమె సోదరి కొడుకు దినకరణ్ పై మనీ లాండరింగ్ కేసు నమోదైంది ఇక అవినీతి మోసం కేసుల్లో ఆమె బంధువులు భాస్కరన్ వెంకటేష్ అరెస్ట్ అయ్యారు ఈ కేసులను దృష్టిలో పెట్టుకుని శశికళ కుటుంబాన్ని మన్నార్గుడి మాఫియాగా అభివర్ణిస్తుంటారు ఎలా చూసినా చిన్నమ్మకు పెద్ద కష్టాలే కనిపిస్తున్నాయి మరి వీటిని శశికళ ఎలా ఎదుర్కొంటుందన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పులో శశికళ ముద్దాయిగా తేలితే మరోసారి పన్నీర్ సెల్వం సీఎం పీఠం ఎక్కుతాడని తమిళనాడు మరోసారి కుర్చీ మార్పిడి జరుగుతుందని జోరుగా చర్చ సాగుతోంది ఇక తమిళనాడులో బలమైన ప్రతిపక్షం ఉండటం శశికళకు మరో సవాల్ రాజకీయ కురువృద్ధుడు డిఎంకే చీఫ్ కరుణానిధి ఆయన కొడుకు ప్రతిపక్ష నేత స్టాలిన్ ను రాజకీయంగా ఎదుర్కోవటం సాధారణ విషయం కాదు జయ ఎదుర్కొన్నట్లుగా వీరి ఎత్తులకు తట్టుకుని చిన్నమ్మ నిలబడగలదా సవాళ్లను అధిగమించగలదా అన్నది చర్చనీయాంశంగా మారింది